సో మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా, కాళింగ శాస్త్ర మూవీ అనేది సుధీర్ణ బర్త్డే కానక రిలీజ్ కాబోతుంది. సో ఈలోపే సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ అవబోతున్నాయి అని చెప్పేసి సో మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. సో దానికి అనుగుణంగానే రీసెంట్గా మనకి కాళింగ శాస్త్ర మూవీకి పనిచేసిన మోహిత్ రెహమాన్ గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మనకి 3 ఇయర్స్ నుంచి కూడా మనకి కాళింగ శాస్త్ర మూవీ వస్తుందని చెప్పేసి నోరూరించి ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు. సో ఈసారైనా మనకి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా అయితే చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారండి. సో దానికి అనుగుణంగానే రీసెంట్గా మనకైతే సో ఇక్కడ మోహిత్ రెహమాన్ గారు అంటే కాళింగ శాస్త్ర మూవీకి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ అనమాట. అయితే బేసిక్గా ఇప్పటి వరకు కూడా కాళింగ శాస్త్ర నుంచి ఎటువంటి ఒక సాంగ్స్ కూడా రాలేదు కాబట్టి సో మనకి అతి తొందరలోనే ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ సో ఈ వీక్స్లలో మనకైతే ఫస్ట్ సాంగ్ గ్లిమ్సే కానీ సో ఫస్ట్ సాంగ్ అని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా మనకైతే మోహిత్ రెహమాన్ గారు అయితే ఒక క్లియర్ కట్గా అప్డేట్ అయితే కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే అప్డేట్ లోడింగ్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకెంతకాలం రానైనా మేము ఎదురు చూసేది అని చెప్పేసి చాలామంది అయితే సో కొంచెం తిట్టుకున్నారనమాట. సో వాటికి అనుగుణంగానే వాళ్ళైతే కొంచెం రియలైజ్ అయ్యి ఇక సినిమాని రిలీజ్ చేయక తప్పదని చెప్పేసి వాళ్ళైతే సినిమాని అయితే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనమాట. సో ఒక్కొక్క సాంగ్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా అనేది మనకి వెండితెర మీద అయితే సందడి చేయబోతుంది. సో ఇది మ్యాటర్. జై హింద్.